విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడిన నిరాధారణకు గురియవుతున్న వికలాంగులు రాజాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు దివ్యాంగులకు గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ స్థాయి వరకు రాజకీయ రిజర్వేషన్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు వికలాంగులకు ఎలాంటి బ్యాంక్ గ్యారెంటీ లేకుండా 10 లక్షల రూపాయలు స్వయం ఉపాధి కోసం ఇవ్వాలని డిమాండ్ చేశారు అఖిల భారత దివ్యాంగుల వేదిక ప్రధాన కార్యదర్శికి పోసికర్ అధ్యక్షతన ఆగస్టు 2న జరిగే వికలాంగుల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వికలాంగులకు కూడా రాజ్య అధికారం కల్పించాలని అదే విధంగా రాజ్యాంగబద్ధమైన వికలాంగుల హక్కుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆగస్టు 2వ తారీఖు రోజు జంతర్ మంతర్ న్యూఢిల్లీలో వికలాంగుల జాతరని అంటే ధర్నాని మహాధర్నాని నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి మా దివ్యాంగ సోదరులు మేధావులు ప్రజాస్వామికవాదులందరూ కూడా పాల్గొని మాకు అండగా నిలవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మీరు చూస్తే భారత స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్న మా దివ్యాంగులకి ఈ రోజు కూడా నిజమైన స్వాతంత్రం రాలేదు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప పెద్దయన ఒక రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 14-15 ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించాలని చెప్తున్న ఈ పాలకులు దివ్యాంగుల పట్ల వికలాంగుల పట్ల ఇంకా నిర్లక్ష్య వహీకరణ అవలంబిస్తున్నారు మీ అందరికీ తెలుసు ఎక్కడో పుట్టి ఇక్కడ వెరుగుతున్న ఆంగ్లో ఇండియన్స్ కి భారతదేశంలో రాజకీయంగా వాళ్ళకి పార్లమెంట్ లో ఇద్దర్ని అసెంబ్లీలో ఒక్కొక్కరిని వాళ్ళకి నామినేట్ చేస్తున్నాం ఎవరు అడిగారు ఆంగ్లో ఇండియన్స్ వచ్చి మాకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వమని అడిగారా అడగలే కానీ మేము ఇక్కడ పుట్టి ఈ భారతదేశం పౌరులుగా మేము మా ఓటుతోటి రాజకీయ నాయకులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా జడ్పీటీసీలుగా సర్పంచ్లుగా గెలుస్తున్న ఈ రాజకీయ నాయకులు మాకెందుకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వరు అని ఈరోజు మేము గొంతెత్తి ప్రశ్నిస్తున్నాం అందుకోసమే మా జనాభా తామస ప్రకారం భారతదేశంలో సుమారుగా 7% మంది దివ్యాంగులు ఉన్నాం మన రాష్ట్రంలో సుమారుగా 5% మంది ఉన్నాం దేశవ్యాప్తంగా ఉన్న 7% ఓట్లు కావాలంటే రాజకీయ నాయకులారా రాజకీయ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులారా మమ్మల్ని కూడా గుర్తించండి మా జనాభా తామస ప్రకారం మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు దక్కాలని ఆగస్టు 2వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్లో మా శక్తి ఎందో మా ఈశ్వరూపం ఎందో మా జాత ఎందో చూపిస్తామని ప్రధాన పార్టీలకు హెచ్చరిస్తున్నాం అంతే ఈ రోజున రాజమహేంద్రవరం నడిబొట్టున మేము దివ్యాంగుల తరపున కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుందేమనగా మాకు 2016 చట్టంలో ఇమిడీకృతమైనటువంటి రాజ్యాంగపరమైన రిజర్వేషన్ సాధించడం కోసం ఈ నెల ఆగస్టు 2వ తారీఖున మా జాతీయ అధ్యక్షులు అన్నగారైనటువంటి కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ కల్పించాలని దివ్యాంగుల హక్కుల సాధనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో తోడ్పడాలని ఈ సందర్భంగా మేము విన్నవించుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతా కూడా మా జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు గారు వికలాంగుల కోసం ఒక ప్రత్యేకమైన ఆరోగ్య పథకాన్ని ఆరోగ్య పథకం అంటే ఆరోగ్య శ్రీలాగా ఒక ఆరోగ్య పథకాన్ని 10 లక్షల రూపాయలు ఎలాంటి డబ్బులు అడగకుండా ప్రభుత్వ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా 10 లక్షల రూపాయలకి ఖర్చు అయ్యే వైద్యాన్ని వికలాంగులందరికీ దేశంలో ఉండే వికలాంగులందరికీ ఫ్రీగా ఇవ్వాలి ఈ రోజు దేశంలో ఖాళీగా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సుమారుగా 100,000 ఉద్యోగాలు వికలాంగులకు సంబంధించి 4% రిజర్వేషన్ ప్రకారం 100,000 ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలు కూడా వెంటనే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మేము ఒకటే అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని మా కోసం ఎందుకంటే వికలాంగులంటే వాళ్ళకు అనుకూలమైన ర్యాంపులు నిర్మించాలి వాళ్ళకు అనుకూలంగా టార్చ్లైట్లు లిఫ్ట్లు ఏర్పాటు చేయాలి అలాంటి ఒక వసతి గృహానికి ఏదైతే జేఎన్ఆర్ఎం అని డబుల్ రేట్ రూమ్ అని ఇస్తున్నారో ఆ ఇళ్లలో వికలాంగులకు ప్రత్యేకమైన ఒక ర్యాంపో వికలాంగులకు అనుకూలమైన ఇళ్లను కట్టించి ఒక ప్రత్యేక ప్రణాళికని రూపొందించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో వికలాంగులు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా జడ్పీటీసీలుగా
సర్పంచులుగా కావాలంటే మా ఓటు మీకు కావాలంటే మా కోట రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తూ మా ఓటు కోసం మీరు వచ్చేటప్పుడు మాకేం ఇస్తారో మా రాజ్యాధికారంలో మా భాగస్వామ్యమో ఉందో తెలియజేయాలని కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు మేము డిమాండ్ చేస్తున్నాం। चलो ढिल्ली कार्यक्रम విజయవంతం చేయాలని మా దివ్యాంగ సోదరులకు ప్రజాస్వామ్యవాదులకు మేధావులందరికీ మా మీడియా మిత్రులకు కూడా మేము కోరుకుంటూ చాలా తీసుకుంటాం। జై వికలాంగ్।